हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मन चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलाने पक्कने उन्नटुवंटि बेल ऐकान नि क्लिक चेयडं द्वारा मेमु चेसे प्रति अपडेट कूडा मीकु मोबाइल लो नोटिफिकेशन रूपंलो वस्तुंदि ई रोज क्लास लो मनमु एपीपीएससी अंड टीएसपीएससी ग्रूप 2 एग्जाम की यूजफुल अयिनटुवंटि इंपारटेंट जनरल अवेरनेस एमसीक्यूस अनेदि इव्वडं जरुगुतुंदि ప్రతి క్వశ్చన్కి 15 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఆ 15 సెకండ్స్ లోపల మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్తో చెక్ చేసుకోండి అలాగే ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తున్నారనేసి తెలుసుకోవచ్చు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ద యాంటీ పార్టికులర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ సో ఎలక్ట్రాన్ యొక్క యాంటీ పార్టికల్ ఏంటి అంటున్నారు సో ఎలక్ట్రాన్ యొక్క యాంటీ పార్టికల్ చూడండి ఫోటానిక్ కానీ న్యూట్రానిక్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ప్రతి ఒక్కదానికి యాంటీ పార్టికల్స్ ఉన్నాయి మరి ఫోటాన్కి ఏమో యాంటీ ప్రోటాను న్యూట్రాన్కి ఏమో యాంటీ న్యూట్రాన్ ఉన్నాయి కానీ మరి ఎలక్ట్రాన్కి ఏది యాంటీ పార్టికల్ అంటే పాజిట్రాన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వంట పాత్రలకు దేనిని నాన్ స్టిక్ పూతగా పూస్తారు సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి Which of the following is used as non-stick coating for cooking utensils? Then use chestarante non-stick putaga Teflon. Fourth option is the right one. Next question. The Constitution of India vests a residuary powers in Bharat Rajyangam yokka avashesha adhikaralu deni dwara kaligi undi antunnaru. దేంట్లో కలిగి ఉంది పార్లమెంటా రాష్ట్రాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నన్ ఆఫ్ ది అబోవ ద రైట్ ఆన్సర్ ఈజ్ పార్లమెంట్ పార్లమెంట్కి ఉన్నాయండి భారత రాజ్యాంగం యొక్క రెసిడ్యరీ పవర్స్ అన్నీ కూడా ఇంకా మీకు ఏవైనా డిఫికల్టీ టాపిక్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏవైనా కావాలంటే మీరు కిందన కామెంట్స్లో తెలియచేయండి వాటిని అప్కమింగ్ డేస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది వీడియో క్లాసెస్ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ద యూనియన్ లిస్ట్ కంటైన్స్ యూనియన్ జాబితాలో ఇవి ఉన్నాయి అంటే ఎన్ని అంశాలు ఉన్నాయి యూనియన్ జాబితాలో యూనియన్ జాబితాలో వచ్చేసి 100 ఐటమ్స్ ఉన్నాయండి యాక్చువల్గా ఉన్నవైతే 97 కానీ ప్రస్తుతం ఉన్న ఎన్ని అంశాలు ఉన్నాయంటే 100 ఐటమ్స్ ఉన్నాయి 100 అంశాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ మరి యూనియన్ లిస్ట్ చూసాం తర్వాత రాష్ట్ర జాబితా స్టేట్ లిస్టులో ఎన్ని ఉన్నాయి చూడండి యూనియన్ లిస్టు స్టేట్ లిస్టు కాంకరెంట్ లిస్ట్ అని 3 జాబితాలు ఉన్నాయి మరి ఫస్ట్దేమో చూసాము యూనియన్ లిస్టులో 100 ఉన్నాయి 100 ఐటమ్స్ అని మరి రాష్ట్ర జాబితాలో ఎన్ని ఉన్నాయి 61, 66, 47, 99 ఎన్ని అంశాలు ఉన్నాయంటే 61 అంశాలు ఉన్నాయండి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ 61 ఐటమ్స్ నెక్స్ట్ వన్ మరి కాంకరెంట్ లిస్ట్ ఎన్ని ఉన్నాయి ద కాంకరెంట్ లిస్ట్ కంటెంట్స్ ఏకకాలిక జాబితా సంయుక్త జాబితా అంటే ఎన్ని అంశాలు ఉన్నాయి 47, 52, 66, 97 ఇక్కడ ఏకకాలిక అని ఉందండి సంయుక్త అని వస్తుంది సంయుక్త జాబితా కాంకరెంట్ లిస్ట్ అంటే సంయుక్త జాబితాలో మరి సంయుక్త జాబితాలో వచ్చేసి 52 అంశాలు ఉన్నాయండి కాంకరెంట్ లిస్టులో ఎన్ని ఉన్నాయి 52 ఐటమ్స్ సో గుర్తుపెట్టుకోండి యూనియన్ లిస్టులో వచ్చేసి 100 స్టేట్ లిస్టులో వచ్చేసి రాష్ట్రాల జాబితాలో 61 అలానే కాంకరెంట్ లిస్టులో వచ్చేసి 52 ఈ మూడు గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ Provision was made by the Charter Act of 1813 for the establishment of Church Act. మరి ఈ యొక్క చార్టర్ యాక్ట్ 1813 ద్వారా ఎక్కడ చర్చి స్థాపన కోసం సదుపాయం కల్పించింది ఆ చార్టర్ చట్టం అని అడుగుతున్నారు మద్రాసులోన బాంబేలోన కలకత్తాలోన పాండిచ్చేరిలోన ఎక్కడంటే కలకత్తా కలకత్తాలో అండి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ 9th క్వశ్చన్ కమిషనర్స్ ఫర్ ద అఫైర్స్ ఆఫ్ ఇండియన్ వర్ నోన్ యాజ్ భారత వ్యవహారాల కమిషనర్లని ఏమంటారు
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్సా, బోర్డ్ ఆఫ్ మర్చెంట్సా? సో ఏమంటారు మరి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని అంటారండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అలాటెడ్ రూపీస్ డాష్ యాన్యువల్లీ ఫర్ ఇండియన్ లెర్నింగ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. మరి యొక్క 1811 నాటి చార్టర్ చట్టము ఇండియాలో ఎడ్యుకేషన్ కోసము, అలానే సైంటిఫిక్ అంటే శాస్త్రీయపరంగా పరిశోధనల కోసము ప్రతి సంవత్సరం ఎన్ని రూపాయలను కేటాయించింది అని అడుగుతుంది. ఇది చాలాసార్లు మనకు గ్రూప్ టూలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. 1 lakh, 2 lakhs లేదా 1000 pounds, 500 pounds అనేసి ఏంటంటే 100,000 రూపాయలని కేటాయించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, హూ డిడ్ నాట్ ఫైండ్ ఏ ప్లేస్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1853? మరి 1853 చట్టం ప్రకారం శాసన మండలిలో ఎవరికి స్థానం లభించలేదు? గవర్నర్ జనరల్గా, అడిషనల్ మెంబర్స్గా, కమాండర్ ఇన్ చీఫ్గా, లెఫ్టినెంట్ గవర్నర్గా, ఎవరికి? ఎవరికంటే లెఫ్టినెంట్ గవర్నర్కి స్థానం లభించలేదండి లెజిస్లేటివ్ కౌన్సిల్లో. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, బై ద యాక్ట్ ఆఫ్ 1858 ఇండియా వాస్ టు బి గవర్నర్డ్. 1858 చట్టం ప్రకారం భారతదేశం దేని చేత పరిపాలించబడింది? దేని చేత అండి? క్రౌన్ పేరిట అండి. క్రౌన్ పేరిట, క్రౌన్ అంటే ఇక్కడ రాజండి, బ్రిటిష్ రాజు, బ్రిటిష్ రాణిని, బ్రిటిష్ రాణి అని చెప్తాము, బ్రిటిష్ రాణి పేరు మీదుగా పరిపాలించడం జరుగుతుంది, జరిగిందండి. ఎప్పుడు? 1858 యాక్ట్ ప్రకారం. బట్ సెకండ్ ఆప్షన్, ఇన్ ద నేమ్ ఆఫ్ క్రౌన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1853 ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ వాజ్ ఎన్లార్జ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్. 1853 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్ దేనికోసం విస్తరించబడింది? సో దేనికోసం అండి? డిఫెన్స్ కోసమా, లెజిస్లేషన్ కోసమా, ఫైనాన్స్ కోసమా, సెక్యూరిటీ కోసమా? దేనికోసం అంటే లెజిస్లేషన్ కోసం అండి, లెజిస్లేషన్. సో ఈ కౌన్సిల్ ఎన్లార్జ్ ప్రకారం 6 మంది ఉన్న మెంబర్స్ని 12కి పెంచారండి. 6 to 12 మెంబర్స్కి పెంచడం జరిగింది ఆ జనరల్ కౌన్సిల్ యొక్క కౌన్సిల్ మెంబర్స్ని ఆ చట్టం ప్రకారం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఏ ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి తమకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి, ప్రకటించడానికి మరియు ప్రచారం చేయడానికి హక్కు ఉందని పేర్కొంది? విచ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ ద రిలీజియన్ ఆఫ్ ది చాయిస్? ఏది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు, మత స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 25 ప్రకారం అండి. ఆర్టికల్ 25, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, డాష్ మేక్స్ లాస్ ఆన్ మ్యాటర్స్ ఇంక్లూడెడ్ యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ జాబితా మరియు ఏకకాలిక అంటే ఇక్కడ సంయుక్త జాబితా అండి. సంయుక్త జాబితాలో చేర్చబడిన విషయాలపై చట్టాలు చేస్తుంది. లోక్సభన మినిస్టర్ ఆఫ్ డిఫెన్సా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానా? మరి చాలామంది దీనికి ఆన్సరు వేరేగా గెస్ చేస్తుంటారు. ఏం గెస్ చేస్తుంటారు? పార్లమెంట్ కదా సార్ మరి చేసేది, వీటిపైన చట్టాలు అనేది. మరి ఇక్కడ పార్లమెంట్ లేదనుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు ఆన్సరు లోక్సభ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్ ఆన్సర్ లోక్సభ. ఒకవేళ లోక్సభ పార్లమెంట్ రెండు ఇచ్చింటే పార్లమెంట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ లోక్సభనే తీసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్,
పగ్లాడియా డ్యామ్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పగ్లాడియా డ్యామ్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. అస్సాంలో ఉందండి. ఏ రివర్ పైన అంటే పగ్లాడియా రివర్ పైననే ఉంది. ఆ రివర్ పేరు పైననే ఆ డ్యామ్ను కూడా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గిర్ కేసర్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈజ్ ఎ ఫేమస్ వెరైటీ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్? యొక్క జియో ట్యాగ్ అనేది ఇవ్వబడినటువంటి ఈ గిర్ కేసర్ ఈ కింది వాటిలో దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నారు. సఫ్రాన్ అంటే కుంకుమ, పెప్పర్ అంటే మిరియాలు, మ్యాంగో మామిడి, స్వీట్ అంటే స్వెట్ అండి. స్వెట్ అంటే చెమట అండి. యాక్చువల్గా ఇక్కడ స్వెట్ అనేది ఏం లేదు, సో దీన్ని తీసేయచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, మామిడికాయలకు ప్రసిద్ధి చెందింది గిర్ కేసర్, దానికి జియో ట్యాగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఈక్వినాక్స్ డేస్? మరి ఈక్వినాక్స్ డేస్ అంటే ఏంటి? వెన్ ఏ డే ఈజ్ స్మాలర్ దాన్ రైట్, వెన్ డే ఈజ్ లాంగర్ దాన్ ఇన్ ద ఇయర్, వెన్ డే ఈజ్ గ్రేటర్ దాన్ నైట్, వెన్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. ఏది అంటే వెన్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్, పగలు మరియు రాత్రి సమానంగా ఉన్న రోజులనే ఈక్వినాక్స్ డేస్ అంటారు. మరి అవి ఎప్పుడెప్పుడు? ఆ రెండు రోజులు ఉన్నాయండి, పగలు రాత్రి సమానంగా ఉన్న రోజులు ఏవంటే మార్చ్ 20 అండ్ సెప్టెంబర్ 23. వీటిని ఈక్వినాక్స్ డేస్ అంటారు. పగలు మరియు రాత్రి సమానంగా ఉండే రోజులు మార్చ్ 20 అండ్ సెప్టెంబర్ 23. నెక్స్ట్ వన్, ద ఫేమస్ హవలా మహల్, సారీ హవా మహల్ అండి, ద ఫేమస్ హవా మహల్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ రాజస్థాన్? ప్రసిద్ధ హవా మహల్ రాజస్థాన్లోని ఏ నగరంలో ఉంది? అజ్మీరా, జోధ్పురా, జైపురా, కోటానా? జైపూర్లో ఉందండి, జైపూర్లో, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, వాట్ అమాంగ్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టోన్ ఇన్ ద హ్యూమన్ కిడ్నీ? మానవ మూత్రపిండంలో రాయి ఏర్పడడానికి క్రింది వాటిలో ఏది కారణం? మరి కిడ్నీల్లో స్టోన్స్ అంటురా, మరి కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడానికి మన బాడీలో ఉన్నటువంటి ఒక రసాయనాల వల్ల అది స్టోన్గా ఫామ్ అవుతుంది. స్టోన్ అంటే యాక్చువల్ క్రిస్టల్ అంటాం, అవి ఆ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. అంతేగాని మనం తినేటువంటి ఫుడ్లో స్టోన్స్ వెళ్ళి అవి కిడ్నీల్లోకి వెళ్ళవండి, కిడ్నీల్లోనే అక్కడ లోపలే ఒక రసాయనం వల్ల ఏర్పడతాయండి. మరి అది ఏంటి అని అడుగుతున్నారు, ఏది దానికి కారణం? సెకండ్ ఆప్షన్, కాల్షియం ఆక్సలేట్ అనేది క్రిస్టల్స్గా ఏర్పడి అవి రాయిలాగా మారిపోతాయండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎ మష్రూమ్? పుట్టగొడుగు అంటే ఏమిటి? అది ఒక ఫంగీనా, ప్లాంటా, అనిమలా, బ్యాక్టీరియానా? పుట్టగొడుగు అనేది ఇది ఒక ఫంగీ అండి, శిలీంద్రం ఇది. దీన్ని మనం తినే ఆహారంలో కూరగాయలుగా, వెజిటేబుల్గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్? ఎముకలు మరియు దంతాలు ఏర్పడడానికి క్రింది వాటిలో ఏది అవసరం? సోడియం మరియు పొటాషియమా, ఐరన్ మరియు కాల్షియమా, సోడియం మరియు కాల్షియమా, కాల్షియం మరియు భాస్వరమా? ఏది అంటే కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అండి, భాస్వరం ఆర్ ఫాస్ఫరస్. ఇవి దంతాలు మరియు ఎముకలు ఏర్పడడానికి ఇది అవసరం, కాల్షియం మరియు ఫాస్ఫరస్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వై ఈక్వల్స్ టు ఎంటీ ప్లస్ సి, దెన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్. పార్టికల్ అంటే కణం అనేది ఏ వేగంతో వెళ్తుంది అని అడుగుతున్నాడు. స్థిరమైన కాన్స్టెంట్ యాక్సలరేషన్తో, స్థిరమైన త్వరణంతో మూవ్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ఏ పార్టికల్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ యూనిఫామ్లీ ఫాల్స్ ఆన్ గ్రౌండ్ అట్ ఎ డిస్టెన్స్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద హైట్ ఆఫ్ ది టవర్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాస్ విల్ బి ట్రావర్స్డ్ బై ద పార్టికల్?
అంటే ఇక్కడ టవర్ పైనుంచి పడినటువంటి ఒక కణము టవర్ ఎత్తుకి సమానమైన దూరంలో ఏకరీతిలో పడిపోతుంది అంటున్నాడు. మరి అది వెళ్ళేటువంటి మార్గం గుండా ఏ మార్గం ఏర్పడుతుంది అంటున్నాడు, ఆ కణం వెళ్ళే మార్గము ఏ మార్గం ఏర్పడుతుంది అని. సర్క్యులా, పారాబోలిక, గ్రేట్ సర్క్యులా, హైపర్ పారాబోలిక అంటున్నాడు. సో పారాబోలిక్ ఏర్పడుతుందండి, పరావలయం, పరావలయం అనేది ఏర్పడుతుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఎ స్పియర్ రోల్స్ డౌన్ ఆన్ టూ ఇంక్లైన్డ్ ప్లేన్స్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ బట్ సేమ్ హైట్, ఇట్ ఈస్ డస్ సో. సో మరిది గోళం యొక్క వేర్వేరు కోణాల యొక్క రెండు వంపు తిరిగిన విమానాలపై పడిపోతుంది, కానీ అది ఎత్తులో ఉంటుంది అంటున్నాడు. అయితే అది ఏంటి అంటున్నాడు. సో అది ఏంటి అంటే ఒకే వేగంతో ఉంటుందండి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ద కెమికల్ యూజ్డ్ యాజ్ ఏ ఫిక్సర్ ఇన్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీలో ఫిక్సర్గా దేన్ని ఉపయోగిస్తారు, ఉపయోగించేటువంటి రసాయనం ఏది? సోడియం సల్ఫేటా, సోడియం థయోసల్ఫేటా, అమ్మోనియం పెర్సల్ఫేటా, బోరాక్సా, ఏది? సోడియం థయోసల్ఫేట్ని ఉపయోగిస్తారండి ఫోటోగ్రఫీలో, యూజ్ చేస్తారు ఫిక్సర్గా సోడియం థయోసల్ఫేట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ విస్కస్, అంటే ఇక్కడ కింది వాటిలో జిగటగా ఏది ఉంటుంది అంటున్నాడు. మరి ఆల్కహాలా, వాటరా, హనీనా, గ్యాసోలైనా, మరి ఏది అంటే హనీనే అండి, తేనెనే జిగటగా ఉంటుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద లిటరసీ రేట్ ఇన్ లిటరసీ రేట్ ఈజ్ హయ్యెస్ట్ ఇన్, అక్షరాస్యత రేటు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది కింద ఇచ్చినటువంటి రాష్ట్రాల్లోని? ఒరిస్సాలోనా, పంజాబ్లోనా, మహారాష్ట్రలోనా, మిజోరాంలోనా అని ఇచ్చారు. సో మరి ఏ రాష్ట్రంలో ఉంది అంటే హయ్యెస్ట్ మిజోరాంలో ఉందండి. ఎంతంటే 91.3% మిజోరాంలో. మరి ఇదే హయ్యెస్ట్ అంటే ఇది కాదండి హయ్యెస్ట్, ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాల్లో ఇది హయ్యెస్ట్. మరి భారతదేశం మొత్తం మీద అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ, హయ్యెస్ట్ లిటరసీ రేట్. సో హయ్యెస్ట్ లిటరసీ రేట్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ కేరళ. సో వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ కేరళ, కేరళ యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే 93.91 అండి, అప్రాక్సిమేట్లీ 94%. ఎక్కువగా 94% అని ఇస్తుంటారు, బట్ ఎగ్జాక్ట్ వచ్చేసి 93.91. నెక్స్ట్ వన్, ద డిస్ప్యూట్ ఓవర్ సియాచిన్ గ్లేసియర్ ఈజ్ బిట్వీన్, మరి ఈ సియాచిన్ గ్లేసియర్ అనేది ఏ రెండు దేశాల మధ్య, అది ఒక వివాదాస్పద ప్రాంతం. ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో ఇచ్చారండి, ఇండియాకి చైనాక, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్క, ఇండియాకి పాకిస్తాన్క, ఇండియాకి నేపాల్క, అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక వివాదాస్పద ప్రాంతం, అలానే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం అండి ఇది సియాచిన్ అనేది. సో వార్ కూడా జరిగింది ఇక్కడ, కార్గిల్ వార్. నెక్స్ట్ వన్, ద గవర్నర్ జనరల్ వాజ్ గివెన్ పవర్ టు ఇష్యూ ఆర్డినెన్స్ బై ద యాక్ట్ ఆఫ్, మరి గవర్నరు ఆర్డినెన్స్కి జారీ చేసే అధికారం ఏ చట్టం ద్వారా కల్పించడం జరిగింది అని అడుగుతున్నారు. 1858, 1861, 1860, 1871, ఏ చట్టం అంటే 1861 చట్టం ద్వారా, 1861. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ ఆఫ్ ది ఇష్యూస్ వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ ద పాసింగ్ ఆఫ్ యాక్ట్ 1773, 1773 చట్టం ఆమోదించడానికి కింది వాటిలో ఏది కారణం అని అంటున్నారు. ఫెయిల్యూర్ ఆఫ్ డబల్ గవర్నమెంటా, సక్సెస్ ఆఫ్ డబల్ గవర్నమెంటా, అజిటేషన్ ఇన్ ఇండియానా, డిజైర్ ఆఫ్ ఇండియన్ మర్చెంట్సా. సో ఏది అంటే మరి ఫెయిల్యూర్ ఆఫ్ డబల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వ వైఫల్యం కారణంగా దీన్ని ఆమోదించారు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్,
ఫిట్స్ ఇండియా బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాష్ ఇన్ 1784. ఫిట్స్ ఇండియా బిల్ను 1784లో ఎవరు ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి పిట్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, సీనియర్ మర్చెంట్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఎవరు ప్రవేశపెట్టారంటే ప్రధానమంత్రి అయిన పిట్ అండి, విలియమ్స్ పిట్. అతను ప్రధానమంత్రిగా ఉన్నాడు అప్పుడు, విలియమ్స్ పిట్ అండి అతను ప్రవేశపెట్టాడు ఫిట్స్ ఇండియా బిల్ని. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్ క్రియేటెడ్ ద కోవెనాంటెడ్ సివిల్ సర్వీస్ ఆఫ్ ఇండియన్ విచ్ లేటర్ కేమ్ టు బి నోన్ యాజ్ ద ఇండియన్ సివిల్ సర్వీస్. సో ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఎవరు ప్రవేశపెట్టారు, తర్వాత దాన్ని భారత సివిల్ సర్వీసెస్ అని పెట్టారండి. కోవెనాంటెడ్ సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ పెట్టారు, తర్వాత దాన్ని ఇండియన్ సివిల్ సర్వీసెస్గా పిలుస్తున్నారు. వారన్ హేస్టింగా, వెల్లస్ రైనా, కారన్ వాలిసా, విలియం బెంటిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కారన్ వాలిస్, సో ఇతను రెండు సివిల్ సర్వీసెస్ని ప్రవేశపెట్టారండి, కోవెనాంటెడ్ సివిల్ సర్వీసెస్, అన్కోవెనాంటెడ్ సివిల్ సర్వీసెస్ అనేది. అందులో కోవెనాంటెడ్ సివిల్ సర్వీసెస్ అనేది హయ్యెస్ట్ క్యాటర్ అండి, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క సివిల్ సర్వీసెస్ని కోవెనాంటెడ్ సివిల్ సర్వీసెస్గా, హయ్యెస్ట్ పవర్స్ ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్గా తను ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇతన్ని ఇంకేమంటారంటే ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ అని అంటారండి, ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ అని కారన్ వాలిస్ని. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొక్లెయిమ్ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ. రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధించగలరు, అంటే 32నా, 349నా, 356ఆ, 360నా, ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 356 ప్రకారం విధిస్తానండి రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని. నెక్స్ట్, హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ అప్పర్ హౌస్ కెన్ రాజ్యసభ బి కెన్ బి నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో రాజ్యసభ మెంబర్స్లో ప్రెసిడెంట్ ఎంతమందిని నామినేట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. 10 మంది, 12 మంది, 14 మంది, 16 మంది అని ఇచ్చారు. మరి ఎంతమందిని నామినేట్ చేస్తాడంటే 12 మందిని అండి. మరి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 18 అండి, ఆర్టికల్ 80 ప్రకారము. సో అతనికి పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ఇండో చైనా వార్ ఆఫ్ 1962. ఇండియాకి చైనాకి మధ్య 1962లో యుద్ధం జరిగినప్పుడు భారత రక్షణ మంత్రి ఎవరు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్ఎన్ థాపర్, వికే కృష్ణామీనన్, గోవింద్ బల్లభ్ పంత్, జగ్జీవన్ రామ్. మరి ఎవరు ఎవరంటే అప్పట్లో భారత రక్షణ మంత్రిగా ఉన్నది వికే కృష్ణామీనన్ అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 53లోనా, 52, 51, 54? 53లో అండి, 1953లో ఏర్పడింది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. నెక్స్ట్ వన్, ద ఘాటంపూర్ థర్మల్ ప్లాంట్ అప్రూవ్డ్ బై క్యాబినెట్ టు బి సెటప్ ఇన్. ఆ యొక్క ఘాటంపూర్ థర్మల్ పవర్ ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? రాజస్థాన, ఉత్తరప్రదేశ, కర్ణాటకన, మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అండి, యూపీ. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, వాట్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద యూత్ఫుల్ స్టేజ్ ఆఫ్ ఎ రివర్, నది యవ్వన దిశలో ఏ ప్రక్రియ జరుగుతుంది? లోయ వెడల్ప, నది పునరుజ్జీవనమా, లోయత మెండరింగ్. సో ఏం జరుగుతుందంటే వ్యాలీ డీపెనింగ్ అంటే లోయ లోత్ అంటే కోతకి గురవడం వల్ల లోత్ అనేది జరుగుతుంది కాబట్టి. సో స్టార్టింగ్లో యూత్ఫుల్ స్టేజ్లో నది లోయ లోత్ అనేది తీసుకుంటుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఇవ్వండి మరి ఈరోజు క్లాస్లో ఇవి ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్.
మరి ఇవి ఓన్లీ గ్రూప్ టూకే కాక ఎస్ఐ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతాయి, ఇంకా ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయి, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి, వీటన్నిటికీ కూడా అండి. దీంతోపాటుగా స్టేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆల్ ఎగ్జామ్స్కి కూడా ఈ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో ఇలానే మరి నెక్స్ట్ వీడియోస్లో కూడా మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సపరేట్గా క్లాసెస్ కావాలంటే కిందన కామెంట్స్లో చేయొచ్చండి. మరి ఇవి మన ఛానల్లో లైవ్ క్లాసెస్ ద్వారా కానీ వీడియో క్లాసెస్ ద్వారా కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది బెస్ట్.